ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కొంతమంది పిల్లలు క్యారెట్ని తింటాక ఇష్టపడరు కదా, అటువంటి వాళ్లకు ఇలా క్యారెట్ని హల్వా కింద చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ పైన ఒక కళాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు బద్దలు, కొన్ని కిస్మిస్ వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే నేతిలో తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసుకుని ఈ క్యారెట్ని ఒక 10 మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ క్యారెట్లో నుంచి మనకి పచ్చివాసన పోయి మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పటి వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చక్కగా క్యారెట్ని ఇలా ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక మనకి క్యారెట్ అంతా కూడా ఇలా దగ్గరికి అవుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1-2 కప్పుల పాలును వేసుకోవాలి. పచ్చిపాలేనండి ఇవి. పాలును వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు క్యారెట్ని ఈ పాలల్లో ఉడికించుకోవాలి. ఈ క్యారెట్ని పాలల్లో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలన్నీ కూడా ఈ క్యారెట్ అబ్జర్వ్ చేసుకుని ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలండి. ఈ పాలన్నీ కూడా మనకి అబ్జర్వ్ అయిపోవాలి క్యారెట్లో. చూడండి, ఇలా అబ్జర్వ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మరొక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి 1.5 కప్ల బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్వీట్ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను క్యారెట్ని కొల్చుకున్నప్పుడు నాకు 1-3 కప్పుల వరకు క్యారెట్ తురుము వచ్చిందండి. 2 కప్పుల పాలు వేసుకున్నాను, అలాగే 1.5 కప్ల బెల్లం పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బెల్లాన్ని కూడా ఈ క్యారెట్లో కరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అయితే హెల్దీ కాబట్టి నేను బెల్లం పౌడర్ని యాడ్ చేశాను. చూడండి, బెల్లం అంతా కూడా మనకి కరిగి ఇలా దగ్గర పడుతుంది, నెయ్యి కూడా రిలీజ్ అవుతుందండి. ఇంకా ఫైనల్గా మనం ఎలాచీ పౌడర్, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, నెయ్యి చూసారా బయటికి రిలీజ్ అవుతుంది. ఎలా అయ్యిందంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.